సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మొత్తంగా ఇప్పటికే మీరు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నుంచి ఏబీపీ నుంచి బీజేపీ బాధ్యతల నుంచి సుమారు 50 సంవత్సరాల నుంచి ఈ సంస్థల్లో కార్యకర్తగా ఉన్న నాకు అనేక వ్యక్తిత్వ వికాసంలో ఈ సంస్థల యొక్క బాధ్యతలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలు తిరిగి అనేక మంది వ్యక్తులతో కలిసి సమాజాన్ని మనుషులను విస్తృతంగా సమస్యలను విస్తృతంగా అధ్యయనం చేసే ఒక అవకాశం ఈ సంస్థలో నాకు వచ్చింది. ఈ సుదీర్ఘ కాలం పాటు ఏదైతే జాతీయవాదం కోసం హిందుత్వం కోసం సంఘ పరివార సంస్థల వికాసం కోసం ప్రపంచ సంబంధించినటువంటి సమన్వయం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చేస్తున్న కృషి ఏదైతే ఉందో నిజంగా చాలా గొప్పది. సంస్కృతిని ఆధారంగా చేసుకొని వ్యక్తిత్వాలను ఆధారంగా తీసుకొని మార్పు కోసం ఏదైతే ప్రయత్నం సంఘ పరివార సంస్థలు పనిచేస్తున్నాయో దాంట్లో ఒక చిన్న అంశం కింద నా వంతు ప్రయత్నం నేను చేసిన ఈరోజు వందల వేలాది మంది కార్యకర్తలతో ఆత్మీయంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం జరగడం నిజంగా చాలా ఆనందకరమైన అంశం. రాబోయే కాలంలో ఈరోజు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కే సాత్ అనేదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో అదే దిశలో వెళ్ళి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక గొప్ప భారతదేశం కింద ఈ దేశం మారాలా, ప్రపంచంలో ఒక గొప్ప ప్రభావవంతమైనటువంటి పాత్ర భారతదేశం నిర్వర్తించాలన్నటువంటి ఏదైతే మా ఆలోచనలు ఉన్నాయో దాన్ని ముందు తీసుకోవడంలో ఇంతకాలం చేసినటువంటి కృషి చేసినటువంటి స్వయంసేవకులం ఇంకా ఆ దిశలో కృషి చేస్తాం. ఆ కృషిలో నా వంతు భాగం కూడా చాలా ప్రభావవంతంగా భవిష్యత్తులో కూడా ఉంటుంది. ధన్యవాదాలు. శేఖరన్నా మెరిసే వేగం శేఖరన్నా కురిసే శ్రేదమ్మన శేఖరన్నా జీవితమంతా దేశం కోసం పోరాడిన త్యాగం దశాబ్దాలుగా దేశ సేవలో తలించిన శేఖర్జీ 60 సంవత్సరాల మహోత్సవంలో భాగంగా ఈరోజు ఆత్మీయ కలయిక అనేది శుభం ఫంక్షన్ హాల్ నాగోల్లో ఏర్పాటు చేసుకున్నారు. మరి అందులో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా విద్యా నాయకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మనోహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, మరి ఏంటి ఇక్కడ స్పెషల్? పేరాల చంద్రశేఖర్ రావు అంటే ఎవరికి తెలియదు, అసలు ఆ పేరు పెద్దగా పరిచయం లేదు. శేఖర్ జీ అంటే అందరికీ పరిచయం, తెలియని వాళ్ళు ఉండరు. ఆ విధంగా ఆయనను ప్రేమగా పిలిచినా శేఖర్జీ అని పిలుస్తారు, లేదా గౌరవభావంతో పిలిచినా శేఖర్జీ అంటారు. జీ యొక్క అర్థం తెలియకుండా కూడా అది జీ ఆయన పేరులో భాగం అనుకొని శేఖర్జీ అంటారు. ఎక్కడన్నా శబ్దము ఏందిరా బై అని వినబడ్డదంటే ఆ చుట్టుపక్కల శేఖర్జీ ఉంటాడని అర్థం. అది ఆయన బ్రాండ్ ఇమేజ్, ఆయన భాష యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏందిరా బై అనే దాంట్లో అదొక పలకరింపు. ఆ పలకరింపుతోటే వేలాది మంది కార్యకర్తలకు పులకరించేది. ఆ విధంగా ఒక అద్భుతమైన పర్సనాలిటీ శేఖర్జీ. శేఖర్జీ ఒక సామాజిక కార్యకర్త, ఒక రాజకీయ పార్టీలో పనిచేసినప్పటికీ ఆయనను వీ కన్సిడర్ హిమ్ యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. ఎంతోమంది వందలాది వేలాది మంది విద్యార్థి కార్యకర్తలను ప్రభావితం చేశాడు, ఆయన పనిలోకి తీసుకొచ్చాడు. శేఖర్జీ 6 అడుగుల బుల్లెట్. ఆయనకు ధైర్యం, ఆయన ధైర్యం ఒంటి నిండా ధైర్యం ఉంటుంది. ఆయన చేసే సాహసాలు చెబితే దానికి అంతుండదు. ఆ విధంగా పుంకాలు పుంకాలు నెల్లూరు ప్రాంతంలో వెళ్ళి అడిగితే చెప్తుంటారు శేఖర్జీ యొక్క ప్రభావము. అన్ని రాజకీయ పార్టీలో ఈరోజు మీకు లీడర్లు కనిపిస్తారు, కానీ చాలామంది ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీల్లో వ్యక్తులు ఉంటారు, వాళ్ళంతా శేఖర్జీ అభిమానులు. ఇది శేఖర్జీ యొక్క పర్సనాలిటీ. రాజకీయాలకు అతీతంగా మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు దుర్మార్గుడు శేఖర్జీ. ఆ విధంగా అవసరమైతే ఎంతటి దౌర్జన్యమైనా చేయగలుగుతారు శేఖర్జీ. అది ఒక అద్భుతమైన పర్సనాలిటీ. ఇలాంటి వ్యక్తిత్వాన్ని చాలా రేర్గా చూస్తాం. ఏ స్వార్థం తెలియదు ఆయన. మళ్ళా తిరిగి గట్టిగా మాట్లాడితే ఆయన ఒక బోలా శంకరుడు, అమాయకుడు, ముక్కు సూటిగా పోతాడు. వెనుక వెన్నుపోటు వచ్చింది కూడా ఆయనకు తెలియదు. వెన్నుపోటు అంటే దాని అర్థం కూడా తెలియదు ఆయనకు, పాపం. అలాంటి ఒక అమాయకుడు శేఖర్జీ. ఇలా శేఖర్జీ చెప్పాలంటే 30 ఇయర్స్ ఆయనతో కలిసి పనిచేశాను నేను. అడుగులో అడుగేసి పనిచేశాను. ఏబీవీపీలో ఆయన ఒక
పూర్తి సమయ కార్యకర్తగా పెళ్లి పెడాకులు ఏవీ లేకుండా ఇప్పటికీ అమ్మ ఉంది అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటాడు ఆ విధంగా కార్యకర్తను కూడా అంత ప్రేమగా చూసుకుంటాడు శేఖర్ జీ కనుక శేఖర్ జీకి రాజకీయాలు ఎవరు కూడా ఆయన ఒక బీజేపీ మ్యాన్ కనుక నేను కాంగ్రెస్ మ్యాన్ అని ఆయన దగ్గరికి పోలేనని అనుకోరు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఆయన దగ్గరికి చాలా ప్రేమగా పలకరిస్తారు ఆ విధంగా ఎంతోమంది వ్యక్తులను నిర్మాణం చేశాడు శేఖర్ జీ నెల్లూరు నుంచి నాగాలాండ్ వరకు ఆయన పని క్షేత్రం ఆయన తిరగని ఊరు లేదు తిరగని కాలేజ్ లేదు ఆ విధంగా ఆయనను గుర్తుపట్టని మనుషులు లేరు తూర్పు తీర ప్రాంతంలో వెళ్ళి గట్టిగా శేఖర్ జీ అంటే 10 మంది వచ్చి ఎక్కడున్నారు అని అడుగుతారు అంత ఎఫెక్టివ్ పర్సనాలిటీ ఒక అద్భుతమైన పర్సనాలిటీ 60 ఇయర్స్ శేఖర్ జీ పండగ ఈరోజు జరుగుతూ ఉంది ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా జరుగుతూ ఉంది చిన్న నుంచి పెద్ద కార్యకర్తలు అందరూ కూడా ఆయన ప్రభావంకి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వస్తారు కనుక ఒక అద్భుతమైన ఒక సన్నివేశాన్ని మనం చూడవచ్చు ఇది శేఖర్ జీ వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం కానే కాదు వేలాది మంది కార్యకర్తల యొక్క కార్యక్రమము ఇది ఒక పండగ మరి ఇంకా మనతో మాట్లాడడానికి శరత్ చంద్రశేఖర్ గారు ఉన్నారు మరి జూనియర్ లెక్చరర్ మరి చెప్పండి సార్ మీరు ఎలా శేఖర్ జీతో 1990తో మా పరిచయం మేమంతా కూడా విద్యార్థి దశగా ఉన్నాం వారు నెల్లూరు విభాగ ప్రచారకగా వారు ఒక చైతన్య కెరటం వారు అభినవ స్వామి వివేకానంద విడి సావర్కర్ ఛత్రపతి శివాజీని మనం చూసి ఉన్నాం కథల్లో చదువుంటాం ప్రత్యక్షంగా వారిని చూస్తే వారి స్ఫూర్తిని మరో అభినవ శివాజీ ఛత్రపతి శివాజీని చూసినంత తేజం చైతన్యం మాకు కలిగేది 1990 నుండి వారు నెల్లూరు విభాగ ప్రచారకగా పనిచేయడం జరిగింది అప్పుడు జరిగినటువంటి స్వాభిమాన్ ఉద్యములు అయితేనేమి సేవ్ క్యాంపస్ ఉద్యములు అయితేనేమి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు జాతీయ జెండాను ఎగరేయాలనేటువంటి ఒక స్ఫూర్తితో కాశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయాలనేటువంటి కార్యక్రమంలో ఏబీవీపీ తీసుకున్నటువంటి కార్యక్రమానికి పరిషత్ జెండాను భుజాన వేసుకుని ఆ లక్షలాది మంది జరిగినటువంటి మహోద్యమంలో చైతన్య కెరటంలో ఒక ఉవ్వెత్తున లేచినటువంటి అలలా వారు అనేక లక్షలాది మందికి స్ఫూర్తిని అందించారు మేమంతా కూడా విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళని విద్యార్థి నాయకులుగా యువ నాయకులుగా సమాజంలో ఎక్కడున్నా జాతీయ భావంతో పనిచేసేలా మాకంతా స్ఫూర్తినిచ్చేటువంటి నేత పలమనేరు కేంద్రంగా ఒక మారుమూల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైనటువంటి పలమనేరు కుప్పం పొంగనూరు తంబళ్ళపల్లి లాంటి వాటి నుండి స్టార్ట్ అయ్యి ఇచ్చాపురం శ్రీకాకుళం విజయనగరం వరకు కూడా వారి యొక్క ప్రస్థానం వారి యొక్క ప్రభావం ఉండేది ఈరోజు జరుగుతున్నటువంటి వారు ఈ యొక్క 60 సంవత్సరాల యొక్క జీవన ప్రస్థానంలో వారితో కలిసి నడవడం వారితో రామ జన్మభూమి ఉద్యమంలో అయితేనేమి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మమ్మల్ని వెన్నునట్టు నడిపించారు విద్యార్థి సంఘంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఏబీవీపీ తరఫున పోటీ చేయించి యూనివర్సిటీ ఎన్నికల్లో అదేవిధంగా అన్ని సంఘాల్లో గెలిపించడం జరిగింది వారు ఒక అనేక పార్టీల్లో ఈరోజు నాయకులు ఉన్నప్పటికీ ఒక మనుషుల్ని ఒక జాతీయ వాదులుగా తీర్చినందుకు ఘనత శేఖర్ జీకి ఉంది శేఖర్ జీ లాంగ్ లివ్ శేఖర్జీ మరీ మరిన్నటువంటి దశాబ్దాల పాటు ఈ జాతికి సేవలు అందించాలని మరింత ఉన్నత దశలోకి వారు పయనించాలని ఈ జన్మదిన ఉత్సవాల సందర్భంగా శేఖర్ జీ 60 ఇయర్స్ సందర్భంగా మేము చాలా సంతోషంగా వారి యొక్క బాటలు నడుస్తున్నాం ఈ యొక్క మహోత్సవాలకి ఈరోజు నేషనల్ ఛానల్ ఇస్తున్నటువంటి దీనికి కూడా మరింత మందికి స్ఫూర్తినిస్తుంది అభినవ వివేకానంద శేఖర్ జీ వారి బాటలో పయనిస్తాం భారత్ మాతాకి జై వందే మాతరం నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు శేఖర్ జీ గారి ప్రస్థానం ఎలా ఉంటుంది ఏందనేది చెప్పండి ఓకే సార్ శేఖర్ జీ అంటే అసలు ఇంతకుముందు మురళి సార్ చెప్పినటువంటి విధిగా చూసినట్లయితే ఎక్సలే అంటే ఇదే ఎక్కడ పోయినా ఒక 10 మంది గుమ్మి కొడితే శేఖర్ జీ అంటే వచ్చేటువంటి మంచిది అండ్ మంచి వ్యక్తి ముఖ్యంగా నా విషయంలో నేను చూస్తే నేను కూడా విద్యార్థి పరిషత్ ఫుల్ టైం వర్కర్గా పనిచేశాను అండ్ జిల్లా సహప్రముఖగా పనిచేశాను ఓకే ఇలాంటి సందర్భంలో శేఖర్ జీ ఒక మంచితనాన్ని గురించి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అంటే ఆయన ఎంత మంచి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు ఏంటి అడంబరం లేదు అనే దానికోసం ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఏంటంటే నాకు ఎంఎస్సి కోసం నేను మహారాష్ట్రలో నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీలో ఎన్ఈసి మీటింగ్ జరుగుతుంది ఆ టైంలో ఒక నాకు ఎంఎస్సి సీట్ కోసం ఇస్తున్నాను ఇలాగే ఇట్లా బయట కారిడార్లో నిలబడ్డాం ఆ టైంలో శేఖర్ జీ ఏం చేస్తాడంటే అక్కడ చైర్స్ ఉన్నాయి ఆ చైర్స్ నాకు చెప్పొచ్చు కృష్ణ చైర్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకురమ్మా అని చెప్పేసి బట్ శేఖర్ జీ స్వతహాగా అక్కడ చైర్స్ ఆయన స్వతహాగా 3 చైర్లు తీసుకుని వచ్చి నా కోసము అండ్ ఇంకొక వ్యక్తి కోసము ముగ్గురికి చైర్లు వేసి కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో అని చెప్పేసి ఆ వ్యక్తితో మాట్లాడిచ్చేసేసి ఈరోజు నేను ఎంఎస్సీ చేశాను ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా ఒక దశలో సూసైడ్ చేసుకోవాలన్నటువంటి స్టేజ్కి వెళ్ళాను రియల్ మీరు బిలీవ్ చేస్తారన్నట్టు అంత
డిస్మూడ్కి వెళ్ళిపోయాను. ఆ స్టేజ్లో శేఖర్ చిన్న ఒక పుష్అప్ ఇచ్చేసి సీటీపీ ఇచ్చేసి ఈరోజు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ సైమల్టేనియస్లీ ఈరోజు ఒక మంచిగా నియర్లీ వన్ మంత్ ఫర్ మంత్ 1 లాక్ శాలరీ కూడా నేను డ్రా చేయగలుగుతున్నాను గర్వంగా అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో. అండ్ దిట్స్ క్రెడిట్ గోస్ టు 100% శేఖర్ జీ. శేఖర్ జీ గారి ఉన్నతి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. వారి ఎంతో ఉన్నత వ్యక్తి, ఎంతోమందికి సేవలు అందించారు, ఎంతోమంది ఇన్స్టిట్యూట్ల ద్వారా ఎంతోమంది యువతకి మార్గదర్శకంగా నిలిచారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ దినేష్తో కిరణ్ నేషనల్ స్టాఫ్ హైదరాబాద్.